ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. యేసు వస్త్రపు చెంగు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు దైవ సేవకురాలు వి విజయ కుమారి గారు దైవవాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత దైవజనరాలు ప్రార్థనల ద్వారా దేవుడు జరిగించిన అద్భుత సాక్ష్యాన్ని చూసి దేవుని నామాన్ని కనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రం ప్రభా, మీ స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు తండ్రి. దేవ, ఇదిగో నాయన ఈ రోజు దేవ యేసు ప్రభా, మీరు చూపిన కృపను బట్టి నాయన, మీ దయను బట్టి దేవ, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు ఏసయ్యా. దేవ, నీ మాట వినడంతో శ్రేష్టమైన ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన. దేవ, నీ మాట వినే ప్రతి ఒక్కరికి నాయన నువ్వు మేలు కలగజేసే దేవుడు కాబట్టి దేవాని స్తోత్రములయ్యా. ప్రతి విషయంలో దేవ నీ మాట వెంటుకున్నాయినా మాకు అందరికినాయన నీ కృప దాయిచ్చేమనేసి ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన తండ్రి. కుమార పరిశుద్ధాత్మాదుడనేసి క్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు యేసు ప్రభు మాట వెంట శ్రేష్టమని దాని మీద వాక్యం చెప్పుకుందాం. మొదటి సమయాల గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనటయో, పొటేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినటయో శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క మాట వినటం ఎంతో శ్రేష్టము. ఈ రోజులు అనేక మంది మరి దేవుని యొక్క వాక్యం వింటున్నారు, కానీ దేవుని యొక్క మాట వింటలో శ్రేష్టమనే సంగతిని గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే దేవుని యొక్క మాట స్పష్టంగా వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతికి గ్రహిస్తారో, వాళ్ళకు దేవుడు ఎంతో మేలు కలుగజేసి వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3:16-17 చదువుకున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యేసు ప్రభు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. యేసు ప్రభు లోకమును ఎంతగానో ప్రేమించాడు. అయితే లోకంలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేమిస్తున్నప్పుడు కూడా అనేక మంది దేవుడిని ప్రేమించలేకపోతున్నారు, దేవుని యొక్క మాటలు గ్రహించలేకపోతున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలో గైకొనలేకపోతున్నారు. ఎవరైతే యేసు ప్రభు ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది, కానీ అనేక మంది దేవుని యొక్క మార్గాలలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అనేక మంది దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క మాట విన్నవారు అనేక మంది, పాపము నుంచి బయటకు వచ్చినవారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క మాట విని పాపాన్ని వదిలిపెట్టిన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్లో ఒక అతనితో మాట్లాడారు. ఎవరంటే లూకా సువార్త 19:4-10 చదువుకుందాము. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుడిని గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా చణుగుకొనరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్ద నేను అన్యాయంగా దీనిని తీసుకుని వెళ్ళా అతనికి 4 గంటల మరల చెల్లించనని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాని మీదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మరి జక్కయ్య లోకంలో చాలా భయంకరమైన వ్యక్తి, భయంకర పాపి అన్నమాట. ఎందుకంటే ఆయన అక్రమంగా అనేక మంది దగ్గర మరి చాలా సొమ్మును దోచుకునేవాడు. అయితే తనకి మనసులో ఏమాత్రం కూడా సంతోషం అనేది లేదు, తనకి మనసులో ఏమాత్రం శాంతి సమాధానం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి విన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని గురించి విన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్నాడో, తన మనసులో ఒక ఆశ కలిగిందన్నమాట. ఏమనంటే పరిశుద్ధాత్మ ఆత్మదేవుని దగ్గరకు నేను వెళ్ళాలి, యేసు ప్రభువుని నేను చూడాలి, యేసు ప్రభు ఎవరో చూడ ఆస్తి తన హృదయంలో కలిగిందనమాట. అయితే యేసు ప్రభు ఎరుకో పట్టణం ప్రవేశిస్తుండగా మరి ఆ దారిగుంట వస్తున్నప్పుడు జక్కయ్య యేసు ఎవరు అని చూడాలని తన మనసులో అనుకున్నాడు దేని బిడ్డలారా. అయితే యేసు ప్రభును చూడని ఆశ కలిగి ఏం చేశాడు జక్కయ్య, ఒక చెట్టు ఎక్కాడు. అనేక మంది గుంపులు గుంపులుగా ఉన్నప్పటికి కూడా మరి అనేక మందిని మరి అనేక మందికి హృదయంలో అలాంటి ఆశ ఉన్నదో లేదో తెలియదు, కానీ జక్కయ్య హృదయంలో మాత్రం ఆశ కలిగి ఉన్నాడు. ఏమనంటే యేసు ప్రభు
ప్రభును చూడాలి. యేసు ప్రభువుని మరి నేను హృదయంలో చేర్చుకున్నట్లయితే అతను ఒకవేళ నా యొక్క మనసు నాకు మనశ్శాంతిని ఇవ్వగలడు, శాంతి సమాధానం ఇవ్వగలడు, నాకు నెమ్మదిని ఇవ్వగలడు తన మనసులో అనుకున్నాడేమో. కాబట్టి యేసు జక్క ఏం చేశాడు, మరి చెట్టు యేసు ప్రభు దారిని గుండా వస్తున్నప్పుడు చెట్టు ఎక్కాడు. అయితే యేసు ప్రభు ఎవరు చూశాడు, అనేక మంది గుంపులు గుంపులుగా ఉన్నప్పటికీ కూడా అనేక మందిని చూడాల, ఎవరు ఆశను చూశాడు, జక్క చెట్టు మీద ఉన్న జక్క ఆశను పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు జక్క ఆశను చూసి ఏం చేశాడు, జక్కయ్యని దిగరమ్మని పిలిచాడు. కాబట్టి యేసయ్య కనులు ఎవరిని చూశాయి, జక్కయ్యను చూశాయి. కాబట్టి జక్కయ్య ఎవరి స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. జక్కయ్య దేవుని యొక్క మాట విన్నాడు. జక్కయ్య దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విన్నాడు. కాబట్టి త్వరగా దిగిరమ్మన్నప్పుడు వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి మరి బెరుకు లేకుండా, ఎలాంటి మరి ఎందుకంటే మరి ఎలాంటి కూడా అనుమానం లేకుండా చేశాడు, జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, ఇతను నేడు నీ ఇంటికి, నేను నీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క సహవాసము. మన ఈ లోకంలో మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క తోడు కావాలి. కాబట్టి జక్క ఎవరిని కోరుకున్నాడు, తనకున్న డబ్బును కోరుకోలేదు, తనకున్న హోదాను కోరుకోలేదు, తనకున్న ఏంటంటే బలాన్ని కోరుకోలేదు, తనకున్న ఎలాంటివి కూడా లోకంలో కోరుకోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు తన దర్శించినప్పుడు వెంటనే తనకి విధేయుడిగా లోబడి ప్రభు దిగిరమ్మ దిగి వచ్చేం చేశాడు. దేవుని ఎదుట సాగిలపడ్డాడు అనమాట. అంటే సాగిలపడిన బైబిల్లో లేదు, కానీ తన యొక్క మనసు మాత్రం దేవునికి సాగిలపడింది అనమాట. ఆ విషయంలో ఆయన అన్నాడు ఏమనంటే, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి స్తోత్రం, ఎందుకంటే నశించిపోయే ఆత్మల దేవుడు వెతికి రక్షించిన ఈ లోకాన్ని, పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. కాబట్టి జక్కయ్య ఆత్మ నశించబడు దేనికి ఇష్టం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమించేశాడు, తనకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అయితే జక్క ఏం చేశాడు, రక్షణ పొందుకుని వెళ్ళిపోలా యేసు ప్రభు యొక్క మాట వినేశాడు. ఆయన వెంటనే తనలో ఉన్న పాపాన్ని వెంటనే వదిలేశాడు అనమాట. ఈ రోజులు అనేక మంది దేవుని యొక్క స్వరాన్ని వినకపోవట్టించేశారు, పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. జక్కయ్యలాగా ఎవరైతే దేవుని యొక్క స్వరాన్ని వింటారో, యేసు ప్రభు ఎవరైతే దర్శిస్తాడు జక్కయ్యలాగా, ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా పాపాన్ని వదిలిపెట్టడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు స్వరం వినించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యము సత్యాన్ని గ్రహించి మనం ఏం చేయాలి, మనలో ఉన్న పాపాన్ని వదిలేసేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనిషికి ఏం బోధిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా, ఎందుకంటే సంఘములో వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో అది దేవుని యొక్క వాక్యం బ్రతికించేది. కాబట్టి దేవుని యొక్క వాక్యమే స్వస్థపరిచేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేది. కాబట్టి ఎలాంటి వ్యక్తినైనా మార్చేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు విడిపించేది దేవుని యొక్క స్వరమే. కాబట్టి ఏం చేయాలి మనము, దేవుని యొక్క వాక్యానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, విశ్వాసం కలిగి ఆయన వాక్యం వినివారం ఉండాలి. కాబట్టి జక్కయ్య మరి మరలా తిరిగి పాపం చేయాల. కాబట్టి మనం కూడా రక్షణ పొందిన తర్వాత, దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని దర్శించిన తర్వాత, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలి, పాపం ఎంత మాత్రం మన హృదయంలోకి రానివ్వకూడదు. అంటే ఏ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. యేసు ప్రభువును మనం దినదినం అడుగుతూ ఉండాలి, ప్రభువా నేను నీ బిడ్డగా జీవించే ఆత్మ నాకు ఇవ్వయ్యా, ప్రతి విషయంలో కూడా నీ మాట వినే కృప నాకు ఇవ్వయ్యా, ప్రతి విషయంలో కూడా ప్రభువా ఎందుకంటే ఏ పని చేస్తున్నా, ఎలాంటి ఏ విషయాల్లో కూడా నేను ఒకవేళ లోకంలో నేను నివసిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పనులు చేసినప్పుడు కూడా నీ ఆత్మ నాతో ఉంచు ప్రభువా, ఎందుకంటే ఎలాంటి పాపం నాలోకి రాకుండా నాకు సహాయం చేయమని మనం దేవుని అడుగుతూ ఉండాలి. జక్కయ్య దేవుడు దర్శించిన తర్వాత, జక్కయ్యని దేవుడు దేని బిడ్డారు పిలిచిన తర్వాత, జక్కయ్య ఇంటికి దేవుడు తనకు రక్షణ ఇచ్చింది మరలా తిరిగి తను పాపం చేయాలి, తనలో ఉన్న పాపం అంతా వదిలేశాడు. దీని బిడ్డ ఎలాంటి పాపం చేశాడు దీని బిడ్డ, అంతకు ఆయన 4 రెట్లు చెల్లించాడు. కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో కూడా జ్ఞానము కలిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని యొక్క సహాయాన్ని కలిగి, దీని బిడ్డరా ప్రభువుకు భయపడుతూ మనం ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క నామంలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకొక ఆవిడ ఉందన్నమాట, ఎవరంటే ఆమె సమరయ స్త్రీ అనమాట. యోహాను సువార్త 4:15 ఒక మాట ఉంది, ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను తప్పి కొనుకున్నట్లు చేదుకుంటకి ఇంత దూరం రాకున్నట్లును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇంటికి రమ్మని ఆమెతో చెప్పాను. అయితే 15:16 అనమాట, మరి సమరయ స్త్రీ చాలా భయంకరమైన పాపములు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడికి? సుకార్ అనే గ్రామానికి వచ్చాడనమాట. కాబట్టి ఆ వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా బావి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర ఎవరూ లేరు, కానీ సమరయ స్త్రీ ఒక గ్రామం ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఒంటరిగా పరిశుద్ధాత్మని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఏం చేశాడు, ఆమె దాహానికి మంచి లేవమని అడిగినప్పుడు ఆమె మరి కొన్ని విషయాలు తనతో మాట్లాడింది
అనమాట. అయితే ప్రభు తనతో మాట్లాడుతూ ఏమనంటే, నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నీకు ఎప్పుడు కూడా దప్పికవద్దని చెప్తున్నాడు. అప్పటి వరకు కూడా తనకు ఎంత ఎన్ని ఉన్నప్పటికీ కూడా తనకి ఆత్మీయ దాహం అనేది తీరలేదన్నమాట. మనసులో బాధ, ఎందుకంటే లోక ప్రజలంతా కూడా వెలివేసినప్పటికి కూడా తనకి ఏమాత్రం కూడా బాధ అనిపించట్లేదు. ఎందుకంటే తన ఏ స్థితిలో ఉన్నదో, ఎలాంటి పాపంలో ఉన్నదో, ఎలాంటి ఊబిలో ఉందో తనకు అర్థం కాకుండా ఆ స్థితిలో ఉందన్నమాట. అయితే ఆ రోజున పరిశుద్ధాత్మ తను దర్శించినప్పుడు దేని మెడ్లారా తన పాపం ఏంటో తనకు తెలియజేసినప్పుడు తన పాపాన్ని ఎవరు గ్రహించారు? సమరయ స్త్రీ గ్రహించినాం. ఎందుకని తను చెప్పాడు, ఎందుకంటే సమరస్సు వచ్చి దేవుడు మాట్లాడాడు, అమ్మా మరి నీకు నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పిగ్గవని చెప్పినప్పుడు అయ్యా మరి అంటుంది ఏమనంటే, ఆ నీళ్ళు నాకు దయచేవని అడిగినప్పుడు నీ వెళ్ళి నీ పిన్నమని పిలుచుకొని రమ్మన్నప్పుడు నాకు భర్త లేడని చెప్పింది. కానీ అప్పటి వరకు తను ఎవరితో ఉంది, తన ఐదో భర్త తను మరి జీవితం కలిపి గడుపుతుంది అన్నమాట. అయితే ప్రభు చెబుతున్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడని చెప్పినప్పుడు యేసు ప్రభు భూతవర్తమని భవిష్యత్తు కాల సంగతి తెలియజేసే దేవుడు కాబట్టి జరిగిన సంగతి జరగబోయే సంగతి కూడా తనకు తెలియజేశాడు కాబట్టి ఆమె ఎవరైనా గ్రహించింది, ఆయన ఒక మెస్సీ అని గుర్తించిందనమాట. వెంటనే ఏం చేసిందంటే తను ఉన్న చోటనే ఆ కుండను అక్కడ వదిలేసి పాపకుండా వదిలేసి ఏం చేస్తావా మరి బయటికి వెళ్ళి మరి లోకంలోకి వెళ్ళి మనుషులు ఎదుటికి వెళ్ళి సువార్తను ప్రకటించిందనమాట. ఎందుకని తను భయంకర అలాంటి వారు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తను దర్శించినప్పుడు తనతో మాట్లాడినప్పుడు ఏం చేసిందని తనలో ఉన్న పాపాన్ని వదిలేసిందనమాట. ఎవరైతే దేని బిడ్డారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన వాక్యం ద్వారా మరి నీలో పాపం ఉందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా పాపాన్ని వదిలేయాలి. ఎవరైతే పాపాన్ని వదిలేస్తారో, ఎవరైతే వాక్యానికి విధేయులు అవుతారో, ఎవరైతే దేవుడు చెప్పిన మాట వింటారో వాళ్ళ పట్ల ఏం చేసి దేవుడు తన ప్రేమను కనపరుస్తాడు. వాళ్ళ దేవుడు కార్చిన పరిశుద్ధ రక్తంలో వారి పాపాన్ని కడుక్కున్నట్లయితే దేవుడు వారికి ఎంతగానో మేలు అనుగ్రహించే దేవుడు అనమాట. కాబట్టి సమరస్థితి దీని బిడ్డారా మరలా పాపం చేయలా ఏం చేసిందనో భయంకరమైన రూపిలో ఉన్నప్పుడు, భయంకరమైన పాపస్థితిలో ఉన్నప్పుడు, తనకు శాంతి సమాధానం నెమ్మది లేనప్పుడు యేసుప్రభు తను దర్శించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనకి మరి వచ్చి తనలో ఉన్న పాపం ఉందని చెప్పినప్పుడు ఏమాత్రం కూడా తను అసూయపడలా, లేకపోతే నిరాశపడలా, లేకపోతే ఇబ్బంది పడాలా ఏం చేసింది? వెంటనే తన పాపాన్ని తను గ్రహించి, తన భయంకరమైన రూపిలో ఉన్నానని గ్రహించి, భయంకరమైన అంధకారం ఉన్నదని గ్రహించి, తన జీవితం అంతా చీకట్లో ఉందని గ్రహించేసింది. వెంటనే ఆ పాపాన్ని వదిలేసిందనమాట. అప్పుడు తన జీవితం కూడా ఒక వెలుగుగా మారిందనమాట. కాబట్టి యేసుప్రభు ఏమైనాడు లోకానికి వెలుగు అయినాడు. ఎవరైతే ఆ వెలుగులోకి వస్తారో, ఎవరైతే ఆ వెలుగును గ్రహిస్తారో దీని బిడ్డరా, ఎవరైతే ఆ వెలుగులో ప్రయాణం చేస్తే వాళ్ళ జీవితాలు ఏమంటి ధన్యకరంగా ఉంటాయి అనమాట. కాబట్టి యేసుప్రభు నీకు నాకు దేవుడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించేవాడు కాబట్టి, జక్కైన దర్శించిన దేవుడు నిన్ను దర్శించేవాడు, సమరేశ్వరిని దర్శించిన దేవుడు నిన్ను నన్ను దర్శించే దేవుడు కాబట్టి, ఎవరైతే ప్రభు యొక్క మాటకు లోబడతారో, ఎవరైతే ప్రభు చెప్పింది చేస్తారో, ఎవరైతే దేని బిడ్డరా ప్రభు యొక్క మాటకు విధేయులుగా ఉంటారో వాళ్ళ పట్ల దేవుని కృప విస్తారంగా ఉంటుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రం ప్రభువా, మీ స్తోత్రాలు తన స్తోత్రములు నాయన. ఏసయ్య ఇదిగో నాయన, నీ మాట విన్నవాళ్ళ శ్రేష్ఠులు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మీకు వందనాలు తండ్రి. జక్కయ్య ప్రభువా నీ మాట విన్నాడు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. సమరయ స్త్రీ ప్రభువా నీ మాట విని నాయన భయంకరమైన పాపం నుంచి విడుదల పొందుకున్న దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఆ రీతిగానే ప్రభువా ఇదిగో తన లోకములు అనేక మంది నాయన ఎవరు ఎలాంటి పాపములు ఉన్నారో ప్రభువా మీకు తెలుసు నాయన. ఎందుకంటే తండ్రి హృదయాన్ని పరిశీలించే దేవుడు తండ్రి, అంతరంగాన్ని ప్రభువా మీరు పరీక్షించే దేవుడు కాబట్టి నాయన ఈ సమయంలో ప్రభువా అయ్యా యేసు ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పరిశీలించిన ఆయన ఎవరు ఎలాంటి పాపములు ఉన్నారో తండ్రి, ఎవరు ఎలాంటి నాయన ఊబిలో ఉన్నారో తండ్రి, వారిని ఒకసారి మీరు దర్శించిన ఆయన జక్కైతో మాట్లాడిన తండ్రి, వారితో ప్రభువా మీరు మాట్లాడిన ఏసయ్య సమరేశ్వరిని దర్శించిన దేవుడు ప్రభువా అని స్తోత్రములు అయ్యా. వారితో మీరు మాట్లాడతండి, ఏ పాపాల్లో వారు జీవిస్తున్నారు తండ్రి, వారి పాపాల నుంచి వారికి విడుదల అనుగ్రహించిన ఆయన మీ అతి పరిశుద్ధ నామముల తండ్రి, వారికి విడుదల నాయన, సంపూర్ణమైన ఆత్మీయ స్వస్థత నాయన, శారీరక స్వస్థత తండ్రి, సంపూర్ణమైన జీవం ప్రభువా మీరు వారికి అనుగ్రహించమంతండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిత్యము నాయన, మీ ఆత్మానుసం నడుచుకునే వారికి నాయన నీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరికి నీ కృపధార సహాయం చేసు ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడినేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుడు కొంచెం నామ తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. మాది నందిగం మండలం, కృష్ణా జిల్లా, కొండూరండి. నాకు కుడి పక్కన లిట్టిన్ పేగు పక్కన గడ్డ లేచిందండి. ఆ గడ్డ వారం రోజుల్లోనే గుప్పెళ్ళ గడ్డ అయిందండి. ఆ గుప్పెళ్ళ గడ్డ నేను బాధపడుతుంటే మా సహోదరుడు ఒక అన్నయ్య వచ్చి, ఏంట్రా బాధపడుతున్నావు మరి అంటే, అన్న నాకు ఈ పరిస్థితి బాగలేదన్న, ప్యానం బాగలేదు, గడ్డ భయంకరంగా 5 రోజుల్లోనే ఓటైపోయింది, ఏమైంది అర్థం కావట్లేదన్న అంటే, అరే భలే పని చేసినవారా, నేను జగ్గిపేటలో ఒక డాక్టర్ గారు ఉండు పా అని తీసుకుపోయిండు. అక్కడ ఆ డాక్టర్ గారు చూసి, నా వల్ల కాదు బాబు అన్నాడు. నా వల్ల కాదన్నాక అప్పుడు
విజయవాడ వెళ్దాం పార అని చెప్పి విజయవాడ పోయాను. విజయవాడ పోయాక నక్కల్ రోడ్లో సుధాకర్ గారని ఒక డాక్టర్ గారు ఉండు, కిడ్నీ స్పెషలిస్ట్. ఆయన భార్యాభర్త డాక్టర్లే. అయితే ఆడ పోతే ఆ కుడి పక్కన ఉన్నటువంటి సీమ్ గడ్డకి సిరంజ్ చేసి సీమ్ తీసి మరి నువ్వు ఈ ఆపరేషన్ చేస్తా అన్నాడు. సరే చేయండి సారు అన్న. ఆయన ఆపరేషన్ చేసి ఒక మూడు రోజులు ఆడ హాస్పిటల్లోనే ఉన్నాం. మూడు రోజులు హాస్పిటల్లో ఉండాక అబ్బాయిని వెళ్తారా అని మా అన్నయ్య అన్నాడు. ఇంటికి పోయాక మా అన్నయ్య ఇంటికి పోయిండు, ఇంకొక అన్నయ్యని పంపించిండు మానేకరావుని. ఆయన ఒక 15 రోజులు ఉండు, మొత్తం ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇంటికి వచ్చి ఇక 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి పోండి బాబు అని పంపించిండు. వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు మా ఆమ చిన్నపిల్లని కని ఉంది, మర్లపాటిలో ఉంది. అప్పుడు ఒక వారం ఆగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి విజయవాడ వెళ్ళినాం. విజయవాడ వెళ్ళాక మందులు రాసి ఇచ్చిండు, ఇచ్చి ఇంటికి వచ్చాను. ఆ డాక్టర్ గారు మళ్ళీ నెల 2 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ అడగబోయి డాక్టర్ గారు నాకు ఈ గాయం గుంట, నువ్వు ఆపరేషన్ చేసిన గాయం గుంట టమాటా తొక్కలు వస్తున్నాయి, దోశ ఇత్తనాలు వస్తుంది అని చెప్పిన. అంటే ఏం కాదులే బాబు, నువ్వు వెళ్ళు అట్లే అంటావు, ఏం కాదులే అది ఏం కాదు, తగ్గిపోద్ది, ఒక 5 నెలలు తగ్గిపోద్ది అన్నాడు. 5 నెలలు తగ్గిపోద్ది అని రోజు ఇక అట్లా తిప్పుతూనే ఉండగా నాకేం తగ్గట్లేదు. గాయం బాధగా ఉంటుంది, ఆపరేషన్ చేసిన కాడ సేమ్ భయంకరంగా ఆరుతుంది. ఏంది డాక్టర్ గారు అంటే మళ్ళీ నెల నెలకే పోయి చూపించుకుంటున్నా. చూపించుకుంటున్నాక ఆ స్థానంలో గడ్డలు వేసిన వాళ్ళు ఒకవేళ 2 సార్లు చేసేది బాబు, ఒకసారి 3 సార్లు చేసేది, ఒకవేళ చచ్చిపోతారు బాబు అంటాడు. చచ్చిపోతారు అంటే ఇంటికి వచ్చి ఇంటికాడ అయితే మట్టి నేను చచ్చిపోతాడు అని చెప్పట్లా, తగ్గిద్ది అంటలామా అని మా భార్యకి పిల్లకే చెప్పుకుంటున్నా. అట్టా 7 నెలలు గడిచిందండి. 7 నెలలు కదా గడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ విజయవాడ పోయి డాక్టర్ గారు బొడ్లో నొప్పి వస్తుంది, అంగంలో నొప్పి వస్తుంది, సట్టం అంతా పోటు, గడ్డ మీద మొత్తం సట్టం గొడ్లు పెట్టి నరికినట్టు ఉంటుందండి అని అంటే అంతే ఉంటుందిలే బాబు అని అన్నాడు. నా ఫ్రెండ్ ఎన్ఆర్ఐలో ఉండు, ఎన్ఆర్ఐకి రాస్తానని ఎన్ఆర్ఐకి లెటర్ రాసిండు. ఆడకపోతే వాళ్ళ ఫ్రెండ్ స్కానింగ్ తీసుకొని రమ్మండు. ఆ స్కానింగ్ తీసిన తర్వాత ఆ డాక్టర్ గారు ఆ రోజు కలవలేదు. అప్పుడు విజయవాడ వచ్చి ఇంకొక డాక్టర్ గారి దగ్గర పోయినాం, అశోక్ కుమార్ గారి దగ్గరకు పోయినాం. అశోక్ కుమార్ గారు ఈ స్కానింగ్ చూసి అప్పుడు బాబు నీకు ఆపరేషన్ చేసింది ఎవరు బాబు అన్నాడు. పలానా పి సుధాకర్ గారు అండి అన్న. ఆ సుధాకర్ గారికి ఫోన్ చేసిండు, ఏంటండి ఆ బాబుకి కుడి పక్క ఆపరేషన్ చేశారు, ఈ ఆపరేషన్ చేసిన కానీ లోన లెటిని తిత్తి కత్తి తగిలింది ఆ అబ్బాయికి, ఏందండి అంటే నేను అంత దూరం కత్తి బాగా లేదండి, ఆ సీవింగ్ గడ్డ ఎక్కడికి ఉందో అక్కడికే చేసిన అన్నాడు. ఆ సుధాకర్ గారితో అశోక్ కుమార్ గారు అన్నాడు. అనేసరికి సర్లే బాబు అని, బాబు నీ లైఫ్ అయిపోయింది అని మళ్ళీ మందులు రాసి ఇచ్చిండు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం విజయవాడ పోయి సుధాకర్ గారు అశోక్ కుమార్ గారి దగ్గర చూపించుకున్నా. అశోక్ కుమార్ గారు అన్నాడు కదా బాబు ఇంకో నెలలో చచ్చిపోతావమ్మా, ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరగడం అన్నాడు. అప్పుడు మా పుల్లారావు గారి డాక్టర్ గారితో అన్నా కదా ఆర్ఎంబి డాక్టర్ గారితో, డాక్టర్ గారు ఇంటికాడ నేను చచ్చిపోతున్న సంగతి నువ్వు చెప్పొద్దు, చచ్చిపోయాక ఏడుతారు. ఇవి నా ఇప్పుడు చచ్చిపోయే ముందుకు చెప్పినవంటే వాళ్ళు పొద్దాకలు నా ముందు వచ్చి ఏడుతుంటారు, నేను వాళ్ళకెళ్ళి చూసేయటం వాళ్ళు నాకెళ్ళి చూసి ఏడుతారు, చెప్పకుండా చెప్పనులే లోకేష్ అన్నాడు. అన్నాక అప్పుడు మరలపడిపోయి మా ఆమె భార్య పిల్లల్ని చూసుకోవటానికి మరలపడిపోయా మా అత్తగారు. పోయాక అబ్బాయి 8 రోజులు తగ్గిద్ది అంటే ఏందని అంటే అక్క ఒక 20 రోజులు తగ్గిద్ది అక్క అంటున్నా, 20 రోజులు నేను చచ్చిపోతానని డేట్ వాళ్ళు చెప్పారు. అది వాస్తవమే, 20 రోజులు చచ్చిపోయి నేను సన్నంగా అయిపోయినా, బాగా భయంకరంగా తగ్గిపోయినా. వాళ్ళు మా అత్తగారికి చెప్పారు ఏమని, ఆ స్థానంలో గడ్డలు వేసిన వాళ్ళు బతకరమ్మాయి చచ్చిపోతారని వాళ్ళకి చెప్పిన వాళ్ళకి చెప్పారు. వాస్తవమే చచ్చిపోయే గడ్డేది అక్కడ. అప్పుడు 8 రోజులు తగ్గిద్ది అబ్బాయి అంటే 20 రోజులు తగ్గిద్ది అక్క అన్న. ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చి మళ్ళీ మా ఆమెని తీసుకొని వచ్చింది మా అత్తగారు. అప్పుడు కేసరి పోయి మా ఆవిడ అంది కదా అయ్యా కేసరి ప్రార్థన పోదాంపా అని, నేనన్నా కదా కేసరి ప్రార్థన పోయేది ఏంది, ఎడ సీఎస్ఏ చర్చి ఉంది, ఇక్కడ ఈ సంఘానికి పోతున్నాగా, మళ్ళీ కేసరే పోయి ఆడ ప్రార్థన చేయించుకోవాలన్నా, ఏంది ఇక్కడ చేయించుకుంటున్నాగా అన్న. అన్నాక ఒకసారి పోయి చేయించుకుందాంపా అన్నది, వద్దులే అని చెప్పి నేను 2-3 వారాలు అట్నే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత మా కొండూరు వారం వచ్చింది విజయ్ కుమార్ గారు కేసరి నుంచి. అప్పుడు విజయ్ కుమార్ గారు కొండూరు వచ్చి వారం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోయాక ఆ అబ్బాయికి ఎవరికి గడ్డలు వేసిందంటే ఆ అబ్బాయి గురించి ప్రార్థన చేద్దాం ఒకసారి తీసుకురండి అన్నది. తీసుకురండి అన్న తర్వాత మేము ఆడ అక్కడికి ఎందుకు పోవాలే వద్దని మేము సీఎస్ సంఘానికి పోతాంగా
అమ్మగారు చెప్పిన వద్దునే మేము పోలేదు. రెండు మూడు వారాలు పోవాల. నాలుగో వారం నేను చచ్చిపోయే స్థితిలోని అప్పుడు మాయా ఉంది కదా అయ్యా, ఒక్కసారి కేసర విజయ కుమార్ గారి దగ్గర పోయి ప్రార్థన చేపించుకుందాం, దేవుడు అమ్మగారికి ఏది చెబుతుడు దాన్ని బట్టి మనం వాడదాం మందులు, పాదంప అంటే సరే పాదంప అని పోయినాం. పోయి ఒక వారం ప్రార్థన చేపించుకున్నాం. చేపించుకున్నాక బాబు నాకేం చెప్పలేదు దేవుడు అని చెప్పింది. సర్లేమ్మని ఇంటికి వచ్చినాం. రెండో వారం కూడా అంతే చెప్పారు, నాకు చెప్పలేదమ్మా దేవుడు, చెబితే నేను చెబుతా అని చెప్పింది. సర్లేమ్మ అన్న. మూడో వారం పోయినాం, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్కి అమ్మగారి దగ్గర పోయి అమ్మ ప్రార్థన చేయమ్మా అన్న. అన్నాక ప్రార్థన చేసి లోకేశుని గాయం భయంకరంగా ఉందన్నది, వాస్తవమే జనంలోతు పైగా ఉంది ఆ గాయం. అప్పుడు ప్రార్థన చేసి ఈ గాయానికి శుంఠి గంధం పెట్టమ్మా అన్నది. సర్లేండి అన్న. శుంఠి గంధం పెడితే గాయం మంట పుట్టిది కదా, మంట పుట్టితే పుట్టిదే దాన్ని పెడితే మానిద్దా అని అనుకుంటే ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చాక మాయం ఉంది, విశ్వాసంతో దేవుడు చెప్పింది రాయి, అప్పుడు దేవుడు తగ్గెత్తడు, అవిశ్వాసిగా ఉండకుండా రాయి అనేసరికి అప్పుడు రాత్తే సల్లంగా ఉందండి. సల్లంగా ఉండి గాయం క్రమేణ రోజుకి మొత్తం మానుకుంటూ వచ్చింది. అది కన్నెడలపు ఉంటుందండి గాయం. అంత గాయాన్ని కూడా దేవుని నామం, దాని నామంలోనే ఆ విజయ కుమారి గారు ప్రార్థన చేసి మా కోసం అంత పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని ద్వారా మాకు బయలుపరిచింది. మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుని ద్వారాగా నిలబెట్టినందుకు మా హృదయపూర్వకమైన వందనాలు అమ్మగారికి చెల్లిస్తున్నాం. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలిగినాక ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం. ప్రభు స్తోత్రం. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది, మరి అప్పటి నుంచి ఏ విధమైన చీమి రావటం కానీ నొప్పి రావటం కానీ అలాంటి ఏమన్నా మీరు? ఏమి లేదండి, శుభ్రంగా దేవుడు తగ్గించిండు. అమ్మగారు స్వస్థ సొంటి గంధంతోనే శుభ్రంగా తగ్గించిండు. దాదాపుగా హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక 50 వేలు ఖర్చు పెట్టానండి. మరి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినట్టు కూడా వీడు సాక్ష్యం చెప్తున్నారు, మాంత్రికుల దగ్గర దాదాపుగా మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు? మాంత్రికులకి ఇద్దరు దగ్గర పోయినండి, ఇద్దరు దగ్గర శరీర 5 వేలు ఖర్చు పెట్టిన దగ్గర పోయింది, అక్కడ 5000 రూపాయలు ఖర్చు పెట్టిండు, అయినా కూడా తగ్గలేదు. మోదులంకాపురం గుంటూరు జిల్లా అక్కడ ఆయనకు ఒక మాంత్రికుడికి ఆయనకు ఒక 5 వేలు ఖర్చు పెట్టినండి. మా ఛార్జీలు అయితే మొత్తం 15 ఇచ్చినండి మాంత్రికుడు. ఓకే, నా మనకి స్తోత్రం కలిగినాక ఇప్పటి వరకు లోక గారు చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి ఇప్పుడు వారు సతీమణి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు పక్షంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? దేవుని నామానికి వందనాలు, మీకు స్తోత్రాలు. నా భర్త నాకు దక్కుతాడని నేను అనుకోలేదు. దేవుని కృప వల్ల కేసర సంఘం, రక్షణ సువార్త సంఘం ద్వారాగా దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం. అమ్మగారి ద్వారాగా నా భర్తని నామకు దేవుడు, మరి సొంటి గంధం ద్వారాగా దేవుడు అమ్మగారి ద్వారా వాడుకొని నా భర్తని సొంటి గంధం ద్వారాగా మరి ఆ గాయాన్ని తగ్గించుండు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది, దేవుడు స్వస్థపరిచి 8 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు ఎదుర్కొన్న పరిస్థితి మళ్ళీ మీరు ఇప్పుడు ఏమైనా ఎదుర్కొంటున్నారా? లేదు, దేవుడు నామం దేవుని కృపను బట్టి మాకు ఎలాంటి మరి శకాకులు లేకుండా దేవుని కృపను బట్టి మేము సంతోషంగా ఆనందంతో దేవుని కృపలో మేము వర్ధిల్లుకుంటూ వస్తున్నాం. సరే, దేవుని నామానికి స్తోత్రం కలిగినాక మరి వీరు చెప్పిన సాక్ష్యం ద్వారా కేవలం యేసుక్రీస్తు నామానికి మహిమ కలిగినాక మరణకరమైన గాయం నుండి దేవుడు వారిని స్వస్థపరిచి ఈ భూమి మీద ఆయన రాజ్యం మహింపరిచే విధంగా వారిని దేవుడు తన సాక్షులుగా నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.
మా ఆరాధన క్రమములు ప్రతి నెల 1వ తేదీ ఉపవాస ప్రార్థన కూడిక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మా ఆదివారపు ఆరాధన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, సండే స్కూల్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 6 గంటలకు యవనస్తుల కూడిక, ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక ఉదయం 11 గంటలకు, శనివారం రాత్రి 8 గంటలకు ఉపవాస ప్రార్థన. మా అడ్రస్ రక్షణ సువార్త సంఘం కీసర గ్రామం మరియు పోస్టు కంచికచర్ల మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521185. మా ఇమెయిల్ అడ్రస్ gospelofsalvationkesara@gmail.com. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9121320121.